तका जगनमोहन रेड्डी गारिनि मेदो तिट्टेयालो कोट्टेयालनि कादु मी मनसु मार्चाली इदि न्यूट्रिशन पेरुतुंदि शक्ति पेरुतुंदि वारंटीलो वारंटी ई वारंटीलो डब्बा वेसुकुंटुन्ना तप्प निजमैनटु रियालिटी मीकु राट्लेदु अंदुके मी कन्नूरु गानि गुंटूरु गानि कृष्णा गानि कडप गानि प्रकाशं गानि नेल्लूरु गानि पश्चिम गोदावरी गानि तिरुतुन्नंटे మీ ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు దయవుంచి మీరు ఇంకా జప్త కలండి ఇంకా ఇప్పుడు మాస్క్ ఆర్డర్ ఇస్తున్నారు కదా మీరు మెత్తవి జోను మహిషం అన్నారు అది వేరే ఉపయోగపడుతుంది మంచిదే చంద్రబాబు గారి దేవలన పేదబాబు ఉపయోగపడుతుంది అని చెప్పి మా మౌని దీక్ష కేవలం ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ తాదే పడుతున్న మహానుభావ నీ కాలు దండం పెడతాం బాబు 5 వేల పైన పోయా బియ్యం పోయా రెండు ఏదైతే ఉన్నాయో ఆ నిచ్చో సరుకులు పోయా ఇవే మనం అడుగుతున్నాం తప్ప మేమేదో ఏదో విషయం కాదు మేము సర్వీస్ చేస్తున్నాం కూర్చున్నాం తప్ప ఏదో ఒడ్డును కూర్చొని రాజేసే పరిస్థితి మాకు లేదని చెప్తూ మీ ద్వారా మరొకసారి జగన్మోహన్ తక్షణం వస్తాయి అన్నా కానీ ఓపెన్ చేయి చాలా బాగుంటుంది మీరు చూడసారి ఈసారి కూడా బహుశా విశాల తిరుగుతున్నాడు కారులో గ్లాస్ ఎత్తుకొని ఏసీలో కూర్చొని వెళ్ళిపోతున్నట్టు ఉంది ఆయన కిందకి వెళ్ళాడు వార్డుకి వెళ్ళాడు ఉంది ఆయన మారుగా ఈసారి గారు ఒకసారి మారుగా చేసుకొని తాచేరిపాలెం జంక్షన్ కో మద్రిపాలెం జంక్షన్ కో వేపగొండ జంక్షన్ కో గాజువాక జంక్షన్ కో వెళ్తే ఆ రోడ్డు మీద ఎలా పాపం ఎవరు ఇచ్చిస్తారా అని ఎదురు చూస్తున్నారు పాపం ఎవరైతే అన్నం పెడతారా అని అది చూడమని దానికోసం మౌన దీక్ష తప్ప ఏదో అంటారు పై నుంచి వస్తున్నాయి పుకార్లు చూద్దాం సాయంకాలం నా పుకార్లు ఏమవుతాయో దేనికి మేము భయపడే జంకో మేము దేనికో సంఘ విద్రోహ శక్తులకో 30-40 రాజకీయాలు ఉండి ప్రజల కోసం మాత్రమే మౌన దీక్ష ప్రభుత్వానికి సూచన చేయడం కోసమే ఈ మౌన దీక్ష ప్రభుత్వం తరపు తలుపులు తెరచడం కోసమే మౌన దీక్ష సాంఘిక సంక్షేమ కార్యక్రమం సేవా కార్యక్రమం చేయమని మా కార్యకర్తలు చెప్పడం కోసమే ఈ మౌన దీక్ష ఇక్కడ ఎవరిని ప్రస్తాప ఎవరు లేరు అనే ప్రసారంలో కూడా నా ధన్యవాదాలు ఈరోజు 700 వరకు చేరిందన్నమాట కనీసం ద డూస్ అండ్ డోంట్స్ మీడియా ముందుకు వచ్చి చెప్పే పాపాన్ని జగన్మోహన్ రెడ్డి చేయట్లే సుదీర్ఘంగా పక్క రాష్ట్రంలో కేసీఆర్ నిన్న 2 గంటలేమో ఆ ప్రజలకి చేయవలసినవి చేయకూడనివి చక్కగా బోధిస్తూ ఉన్నాడన్నమాట అతను మంచోడని చెప్పలేదు పక్కన మన పక్కన ఎంత పెద్ద సవటం అంటే అంత మంచి పేరు మనకు వస్తుందంట అలాగేంటంటే ఈరోజు అతని పేరు వచ్చిందంటే మన దగ్గర ఒక సవటం ఉన్నాడు కాబట్టి సో ఈ కనీసం ఏం చెయ్యాలి పరిస్థితులు ఏంటి ఎవరికి తెలియదు 20 తారీఖు తర్వాత కొన్ని సరళింపు ఉంటుందని చెప్పి అంటున్నారు విశాఖపట్నం సరళింపు ఉందా అనేది ఎవరికి తెలుసండి 84% ఏమో రెడ్ జోన్లో ఉందంట ఆంధ్ర రాష్ట్రం అంటే వార్తలు చదివి తెలుసుకుంటా ఉన్నాం సోషల్ మీడియాలో వచ్చినవి చూసి తెలుసుకుంటున్నాం ఏది రెడ్ జోను సడన్గా ఏమో ఒక ఇంటికి వెళ్తారు ఒక 3 కేసులు ఉన్నాయని చెప్పి ఆ నోట్లనేమో ఏదో పెడుతున్నారు తీసుకెళ్తున్నారు టెస్టులు అని చెప్పి పరుగు పారిపోతున్నారు చుట్టుపక్కల అందరూ కూడా భయాందోళన చెందుతున్నారు ఏంటి ఆ కరోనా వచ్చిందా అని చెప్పేసి నిన్న శీలానాయకర్ దగ్గర ఒక కేసు అని చెప్పి అన్నారు ఎప్పుడంటే 13 తారీఖు మార్చినేమో ఆ లేడీ ఏమో ఢిల్లీ నుండి ఏపీ ఎక్స్ప్రెస్లో వచ్చింది ఈరోజు మన విశాఖపట్నానికి ఎప్పుడు పాజిటివ్ తేలిందండి నిన్న పాజిటివ్ తేలిందండి అంటే సుమారు 4 రోజులు అయిపోయి 40 రోజుల ఒక కేసుని నిర్ధారణ చేయడానికి ఈ చేతకాన్ని తద్దమ్మలకి ఇన్పుట్ ఇన్ ద కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ నేను మాట్లాడతామంట ఆర్ ఈయన ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఈయన యూపీఎస్సీ ఆఫీసర్ కరోనా అనేది ఇంత పెద్ద ప్రపంచం అంతా వణుకుతా ఉంటే కాంట్ యూ గెట్ ద థింగ్స్ డన్ ఈజీలీ అండ్ ఎఫెక్టివ్లీ విత్ ఇన్ అవర్స్ గంటల్లో చేయలేవా పని ఇన్ని రోజులు కావాలా నిర్ధారణ చేయడానికి